పేద ప్రజల్లో పోషకాహార లోపాలను నిరోధించి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు చౌక ధరల దుకాణాల ద్వారా వారికి పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంలో ప్రభుత్వం గత కొన్నేళ్లుగా కలుపుతున్న ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ ఇప్పుడు రేషన్ బియ్యం అక్రమ ఎగుమతిదారులను పట్టిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కొలుదిరగానే రాష్ట్రంలో రైస్ మాఫియాపై ఉక్కుపాతం మోపింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం నిల్వల గొడవలపై అధికారులతో కలిసి దాడులు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైస్ మాఫియాను పూర్తిగా అణిచేస్తామని ప్రకటించారు. ఈ బియ్యం ఎగుమతవుతున్న కాకినాడ పోర్టు పరిసరాల్లోని గోదాముల్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. ఇప్పటికే 119 రైస్ మిల్లులు, 76 గోదాముల్లో అధికారులు దాడులు చేశారు. 51,427 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం విలువ సుమారు 215 కోట్లుంటుంది. బియ్యం శాంపిల్స్ను పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. ఇప్పటి వరకు 11,000 టన్నులకు సంబంధించి నివేదికలకు వచ్చాయి. ఇవన్నీ రేషన్ బియ్యమేనని ఈ నివేదికలు వెల్లడించాయి. అనుమానమైన గోదాములపై దాడులు ఇంకా సాగుతున్నాయి. పోర్టు, కస్టమ్స్, పోలీస్, పౌర సరఫరాలు ఇలా 8 శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక తనిఖీ వ్యవస్థని నెలకొల్పారు. కాకినాడ రేవుకు దారితీసే రహదారులపై రవాణా అవుతున్న బియ్యాన్ని ఈ బృందాలు పరిశీలిస్తున్నాయి. అలాగే ఎగుమతవుతున్న బియ్యాన్ని పరిశీలించేందుకు అధికారులకి కూడా ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. పట్టిస్తున్న ఫోర్టిఫైడ్ కర్నల్స్ రేషన్ బియ్యాన్ని సమీకరించి రీసైక్లింగ్ అనంతరం బియ్యం మాఫియా విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తోంది. రీసైక్లింగ్ పూర్తయిన అనంతరం ఈ బియ్యం రంగుమారి మెరుస్తోంది. దీంతో ఇవి రేషన్ బియ్యం కాదనే అభిప్రాయం ఏర్పడుతోంది. ఇప్పటి వరకు బియ్యం మాఫియా అధికారులనే తప్పుదో పట్టించింది. కానీ ఇప్పుడు ఈ రేషన్ బియ్యంలోనే ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ నిందితుల్ని పట్టిస్తున్నాయి. ఫోర్టిఫైడ్ కర్నల్స్ అంటే దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, పేదల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు వీలుగా ఓ ప్రత్యేక తరహా పిండి పదార్థాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు. నేరుగా కాకుండా బియ్యంలో మిశ్రమం చేసి సరఫరా చేయడం ద్వారా ఈ వర్గాల్లో పోషకాహార లోపాన్ని అరికట్టొచ్చని నిర్ధారించారు. దీంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సరఫరా చేస్తున్న బియ్యంలో ఈ ఫోర్టిఫైడ్ మిశ్రమాన్ని కలపడం మొదలుపెట్టింది. తొలుత అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా అయ్యే బియ్యంలో ఈ ఫోర్టిఫైడ్ మిశ్రమాన్ని కలిపారు. ఫలితాలు సానుకూలంగా ఉండడంతో పంపిణీ చేస్తున్న మొత్తం రేషన్ బియ్యంలో ఈ మిశ్రమాన్ని కలుపుతున్నారు. తొలుత సాధారణ బియ్యాన్ని పిండిగా మారుస్తారు. దీనికి అవసరమైన మోతాదులో విటమిన్లు, ఖనిజాలు, ఫోలిక్ యాసిడ్లను కలుపుతారు. మిశ్రమాన్ని తిరిగి ప్రత్యేక యంత్రాల ద్వారా బియ్యం గింజలుగా మారుస్తారు. ఈ గింజల్నే ఫోర్టిఫైడ్ కర్నల్స్ అంటారు. రేషన్ డిపోల ద్వారా పేదలకిచ్చే బియ్యంలో వీటిని కలుపుతారు. ప్రతి క్వింటా బియ్యంలో 99 కేజీల సాధారణ బియ్యం ఉంటే 1 కిలో ఫోర్టిఫైడ్ కర్నల్స్ను కలిపి 100 కిలోలుగా సరఫరా చేస్తారు. విటమిన్ B12 కూడా కలిసి ఉంటాయి. ఇవి పోషక విలువలను పెంచుతాయి, రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తాయి, రక్తహీనత తగ్గుతుంది, చిన్నపిల్లలు బాలింతలలో విటమిన్ల లోపాలని అరికడతాయి. ఫోర్టిఫైడ్ రైస్ కూడా సాధారణ బియ్యంలో కనిపించిన హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని బియ్యంపై వేస్తే ఫోర్టిఫైడ్ కర్నల్స్ ఎరుపు రంగులోకి మారుతాయి. సాధారణ బియ్యం తెల్లగానే ఉంటాయి. ఇదే ఇప్పుడు రైస్ మాఫియాను పట్టిస్తోంది.